హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. ఈరోజు ఈ వీడియోలో నేను మేము దివాళీ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తున్నానండి. ఈ వీడియోను కంప్లీట్గా చూసి మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు మీరు దివాళీ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. ఈ వీడియోలో నేను వాయిస్ ఓవర్ ఎక్కువగా ఇవ్వట్లేదండి, నార్మల్గా మాట్లాడుకునే పెట్టేస్తున్నాను, ఎందుకంటే మీకు బోర్ కొడుతుంది అని. ఇక్కడ మా మమ్మీ అండ్ డాడీ పొలం దగ్గరికి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొచ్చారు. कटिंग हुई नहीं नीति को तो చాలా. ఇక్కడ మా మమ్మీ బయటికి వెళ్ళి కొత్త చాట చేస్తుందండి, ఎందుకంటే మాకు కేదారేశ్వర స్వామి వ్రతం ఉంది, అది ప్రతి ఇయర్ చేసుకుంటాం, సో దానికోసం కొత్తదే వాడాలి. తిను మా అన్నయ్య అండి, అన్ని దర్వాజలకు మామిడాకులు పెట్టి పూలు పెట్టాడు. ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళందరూ కలిసి చేస్తేనే పండుగలా అనిపిస్తుంది, సో అందుకే అందరం కొంచెం కొంచెం పని షేర్ చేసుకొని చేయాలి. ఎక్కడికే మా అమ్మమ్మ అండ్ తాత కూడా వచ్చారండి దీపావళికని. వాళ్ళకు మా ఇంట్లో దీపావళి చేసుకోవడం చాలా ఇష్టం, సో ఖచ్చితంగా వస్తారు వీలైనప్పుడు. అలా ఏం చేస్తాను తాత, ఏం చేస్తాను? దేనికి? దేవునికి. నీ భార్యకు హెల్ప్ చేస్తావా నువ్వు? ఏమన్నా పండుగలు ఉంటే ఇంటికాడ హెల్ప్ చేస్తావా మీ భార్యకు? చెయ్యవా? చెయ్యవా మా అమ్మమ్మకు? చెయ్యాలి కదా, అట్లెట్లా? చేస్తావు నాకు తెలియదా, అమ్మమ్మని అడుగుతావు. అమ్మమ్మ కూడా బిజీ ఉంది, ఎడతారు మొలిగడ్డలు కోసుకుంటుంది. ఏంది తాత నీకు హెల్ప్ చేయడా పండుగలకు? చేస్తాడా? మా చెయ్యంటాడు. వస్తాడా? హెల్ప్ చేస్తాడు కానీ చెయ్యాలని చెప్తాను. కూరగాయలు కూడా కట్ చేస్తాడా? అద్దంటావు. నువ్వు ఫుల్ చేస్తావు, మా ఇంటికి వస్తే అట్టే కూసమంటే కూసోవు. ఏదన్నా పని చేయాలి. చేసుకో చేసుకో, చేస్తావట తాత పని? లింగారెడ్డి పని చేస్తావట కదా నువ్వు? అన్న వద్దలాడుతున్నావు నువ్వు. ఎవరు చెప్పారు నీకు పని? నేను చెప్పినా? నీ బిడ్డ పెట్టింది, నేను కాదు. నీకు టైం పాస్ అవుతలేదు అని ముందర పూలు పెట్టింది నీ బిడ్డ. సరే తీ కూర్చు కూర్చు మొత్తం. ఏంటి తిరాడు అవి? పొప్పడా?
ప్రతి ఇయర్ అయినా दीपावली चूडी क्लिप्स डीटेल नचते वीडियो ने लाइक अलग सब्सक्राइब ओनली वन पन कटिंग मतलब कटिंग से वंट वं अंत इला मोतम कष्ट नादेम लेम्मी ఏంటి అవి ప్రతి ఇరవై పెడతారా అట్లా అందరు ఒక్కొక్క పని చేస్తారు కదా పతరెడ్డి పతరెడ్డి ఇంకా నీ పూలు కూర్చుడు కాలే పూల కుచ్చుడు గాలే నీ ఆయే దగ్గరవాడు అయిపోయి ఎంతసేపు కూర్చుతావు ఎంతసేపు కూర్చుతావు ఇంకా నాకు పని లేదురా బిజీ బిజీ ఉన్నావు కదా ఇయాల మాట్లాడలేదు కదా చెప్పి నాయ నువ్వే బిజీ ఉండి మాట్లాడతలో అబ్బో నువ్వే బిజీ ఉండి మాట్లాడతలో నాతో నాకు పని ఉంది కదా మరి ఇయాల ఒక్కరోజు బిజీ వదిలేమో ఉన్నాయి కదా అలా ఏంటి లోపట ప్రతి ఇయర్ పెడతారా అబ్బే కొత్త కొత్త అంటే పాతే కొత్త పెట్టి గౌరవం బెల్లపాలు ఇల్లనే పెడతారా గోల్స్ అంటే అదెందుకు ఇవన్నీ ఎట్లా గుర్తుంటాయి నానమ్మనా అమ్మమ్మ ఏం చేస్తుంది పూతగంధం పసుపు ఉన్న ఏం చెప్తున్నావు డాడీ ముందు కవి వేట్ కింద ఇంట్లో అన్ని పనులు అయిపోయాక మేము అయ్యగారిని తీసుకొచ్చి పూజ చేపిస్తామండి కొంతమంది అయ్యగారు లేకుండానే చేసుకుంటారండి అంటే వాళ్ళంతటి వాళ్ళు చేసుకుంటారు బట్ మాకు మాత్రం మా నానమ్మల తాత నుంచి అయ్యగారు వచ్చి చేయడం అలవాటు సో మేము కూడా అదే ఫాలో అవుతున్నాం
పేద బ్రాహ్మణుడు ఉండేవాడ ఆ పేద బ్రాహ్మణుడి దగ్గర కుమార్తెలు ఉండటం పెద్ద పేరు పుణ్యాది చిన్న పేరు వాడి ప్రతిరోజు వాడి పోయి గుడికలు కట్టె తీసుకొని జీవించేవాడు. ఒకరోజు పార్వతి పరమేశ్వరుడు అనుకున్నాడట కూడా మాయమైపోయి ఘనంగా మారింది కదా ఘనంగా వర్షం వల్ల ఇక రాజకుమారులు వేట మార్గం కుమార్తెలు నాకు ఇచ్చి వివాహం చేయాలన్నారు. అప్పుడు అనగానే అప్పుడు వెంటనే ఆ రాజకుమారులు ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని వివాహం చేసుకొని ఎవరు చేస్తున్నావా లేదా అని అడిగితే అప్పుడు అనుకున్నదా ఏం లేదు ఆనాడు గర్భం చేత కంకణాన్ని తెచ్చిన ప్రభావిగ్రహణం. Completed. Completed. ఒక్క పొద్దు ఏడుస్తున్నారు. పెట్నర్ ఇస్తారు తను మా అత్తమ్మ అండి మా డాడీ వాళ్ళ అక్క. ఇది నైట్ అండి మేము దీపాలు ముట్టించి బయట పెట్టేశాం. ఇక్కడ మేమందరం కలిసి క్రాకర్స్ వేసామండి. ఇక్కడ నేను మా అమ్మమ్మ అండ్ తాతతో దిగిన వీడియో కంప్లీట్గా పెట్టేశానండి ఎందుకంటే మాకు మెమొరీస్ ఉంటాయని ఇలా కంప్లీట్గా పెట్టాను. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. మేము సెలబ్రేట్ చేసుకునే దానికన్నా వాళ్ళ ఫేస్లో చూసే హ్యాపీనెస్ వల్లనే మాకు ఎక్కువ హ్యాపీగా ఉంది. ఎవరి ఫస్ట్ అంటుకుంటారు చూద్దాం. బిడ్డదా డాడీదా మమ్మీదా ఫస్ట్ లింగారెడ్డి
ఇప్పుడు పట్టలేదు కాల్చు వచ్చి బాగా పొగ కొద్దిగానే వెళ్తాను కదా చెప్పి ఏంది మీ ఇద్దరు ఎంతసేపు అంటూ పెట్టుకుంటారు తాత ఫస్ట్ ఉన్నాడు మీకన్నా కమలమ్మ ఏంటి అది తిరుగుతానా మండే నువ్వేట్రా ఐస్ పెట్టమ్మ అది చూసారు కదండి మేము దీపావళి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.